పర్వతాలను కాపాడే ఉద్దేశ్యముతో ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 11ను మౌంటైన్ డేగా ప్రకటించినది. 2003 నుండి ప్రపంచ పర్వత దినం జరుపుకుంటున్నాం. మనం పర్వతాలు కొండలు అంటున్నాం, మరి వీటి మధ్య తేడా ఏమిటో తెలుసా? 600 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తు ఉన్నవి పర్వతాలు, అంతకన్నా తక్కువ ఎత్తు ఉన్నవి కొండలు. పర్వతాలు భూమిపై 1/5 భాగాన్ని ఆక్రమించి ఉన్నాయి. ప్రపంచ జనాభాలో 12% మంది పర్వతాలపైనే నివసిస్తున్నారని అంచనా. భూమి మీద ఉన్న ఎక్కువ నదులన్నీ పర్వతాలపైనే పుట్టి క్రిందకు ప్రవహిస్తున్నాయి. ఎత్తైన పర్వతం ఏదంటే మౌంట్ ఎవరెస్ట్ అని చెబుతాం, కానీ సౌర కుటుంబంలోనే అతి ఎత్తైనది అంగారక గ్రహంపై ఉన్న ఒలింపస్ మాన్స్ అనే అగ్ని పర్వతము. దీని ఎత్తు 25 కిలోమీటర్లు. దీని చుట్టుకొలత 624 కిలోమీటర్లు. భూమి మీద అతి ఎత్తైన 14 పర్వతాలు హిమాలయాలలోనే ఉన్నాయి. మన దేశంలో అతి ఎత్తైన పర్వతం కాంచన్జంగా. దీని ఎత్తు 8,586 మీటర్లు. పర్వతాలు ఒకదానికొకటి అనుసంధానమై ఉంటే వాటిని పర్వత శ్రేణులు అంటారు. నేలపైనే కాదు, సముద్రం లోపల కూడా మామూలు పర్వతాలు, అగ్ని పర్వతాలు, బోలెడు ఉంటాయి. భూమి మీద అతి పొడవైన పర్వత శ్రేణి దక్షిణ అమెరికా ఖండంలో ఉన్న ఆండీస్. ఇవి 7,000 కిలోమీటర్లు పొడవున్నాయి. ఇక సముద్రంలో అతి పొడవైంది అట్లాంటిక్లో ఉన్న మిడ్ అట్లాంటిక్ రిడ్జ్. ఇది 6,500 కిలోమీటర్లు పొడవుంది. ఇక మన హిమాలయ పర్వత శ్రేణుల పొడవు దాదాపు 2,400 కిలోమీటర్లు.